కృష్ణా జిల్లా చాటరే మండలం సాగర్ జలాలు చేరుకున్నాయి. గత 15 రోజులుగా చాటరే మండలంలో సాగర్ జలాలు వస్తుండటంతో ఆ ప్రాంతంలోని జాతరవరం తుమ్మగూడు ప్రాంతాల్లోని రైతులు సాగర్ కాలువలకు సొరంగాలు పెట్టడంతో సాగర్ జలాలు దిగువ ప్రాంతమైన ముసునూరు మండలానికి రాకుండా అక్కడే నీటి సౌర్యం జోరుగా సాగుతుంది. దీనివలన దిగువ ప్రాంతమైన ముసునూరు మండలానికి నాగార్జున సాగర్ జలాలు వచ్చే పరిస్థితి కనుసూపు మేరలో కనిపించడం లేదు. ముసునూరు మండలంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉన్నప్పటికీ భూగర్భ జలాలు అడుగంటుతున్నప్పటికీ అటు అధికారులు ఇటు పాలకులు ఈ సమస్యపై కన్నెత్తి చూడడం లేదు. ఫిబ్రవరి మార్చి నెలలోనే తాగునీటి సమస్య తీవ్రంగా మారడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రానున్న వేసవిలో తాగునీటి సమస్య మరింత తీవ్రతరం అవనుంది. ఇప్పటికైనా నూజివీడి నియోజకవర్గంలోని అధికారులు పాలకులు స్పందించి ముస్లిం మండలానికి సాగర్ జలాలు రప్పించే విధంగా తమ చర్యలు తీసుకోవాలని ముస్లిం మండల వ్యాప్తంగా ప్రజలు అధికారులను పాలకులను విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రజా టీవీ ప్రజాపక్షం ప్రజల కోసం మీ సమస్యను ప్రజా టీవీకి తెలపండి. ఆ సమస్య పరిష్కారానికి ప్రజా టీవీ కృషి చేస్తుంది.